హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఇస్మార్ట్ రెయిన్బో. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు ఉష. ఈరోజు థంబ్నైల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నానో, ఏ రెసిపీ చూపించబోతున్నానో. అదే అండి, అరటిదుండ లేదు అంటే అరటి ఊచ అని అంటారు, దాంతో రెసిపీ చూపిస్తానండి. ఈరోజు మన డీటాక్సికేషన్ డ్రింక్ ఏంటో కూడా చూపిస్తాను. పించ్ ఆఫ్ అల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ వేడయ్యాక ఈ కచ్చాపచ్చిగా దంచిన అల్లం వేసేసేయాలి. చాలా యూస్ఫుల్, జెల్ బుక్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి. అది బాయిల్ అయ్యి చల్లారే లోపల ఊచ ఎలా తరుక్కోవాలి, ఎలా చేయాలి ప్రిపరేషన్ చూపిస్తానండి. ఊచ చాలా మంచిదండి, ఎసిడిటీ కోసం, గ్యాస్ ప్రాబ్లం కోసం, బాడీ డీటాక్సికేషన్ కోసం, మన టాక్సిక్స్ మొత్తం ఫ్లెష్ అవుట్ చేస్తాయన్నమాట. వెయిట్ లాస్ కోసం చాలా మంచిదండి. కిడ్నీ స్టోన్స్ ట్రీట్ చేయడానికి మంచిదండి ఇది. యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందండి ఇది. మనం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఏ గిన్నె అయితే స్టవ్ మీద పెడదాం అనుకుంటున్నాము అందులో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆర్ 1/2 స్పూన్ ఆఫ్ ద సాల్ట్. ఇది ఊచ డొప్ప తీసేసేయాలండి, 2 లేయర్స్. తర్వాత ఇలా సర్కిల్స్ ముందు వెనుక తీసేసుకొని సర్కిల్స్గా తరుక్కోవాలి. సర్కిల్స్ తరిగే కొద్దీ ఒక్కొక్క సర్కిల్కి ఇలా ఇలా థ్రెడ్ వస్తుందండి, ఆ థ్రెడ్ తీసేసేయాలన్నమాట. ఆ థ్రెడ్ వేస్ట్ అందుకనే చూపిస్తున్నానండి ఎలా తరగాలో. ఈ ఊచ తరగడం అనేది చాలామందికి తెలిసి ఉండదు, అండ్ ఈ ఊచ గురించి కూడా మా జనరేషన్ వాళ్ళకి మోస్ట్లీ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మా అత్తయ్య గారు, మామయ్య గారు ఇంకా అండ్ మా మదర్ వాళ్ళు తింటారు కాబట్టి అలా నాకు కూడా తెలుసు అండి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా తరగాలి అనేది. యాక్చువల్గా మా అమ్మనే తరిగిస్తుంది ఎవ్రీ టైమ్. నేను మీకు చూపిద్దామని చెప్పి నేను తరుగుతున్నానండి, వీడియోలో చూపిద్దామని చెప్పి ఎలా తరగాలో. అండ్ చాలా కేర్ఫుల్గా తరగాలండి ఇది, కొంచెం గట్టిగా ఉంటుంది. నైఫ్ కంటే కత్తిపెట్టు ఉంటే కత్తిపెట్టుతో తరగండి, లేదు అంటే నైఫ్ అలవాటు ఉన్న వాళ్ళు నైఫ్తోనే తరగండి. జాగ్రత్తగా, కొంచెం గట్టిగా ఉంటుంది, చేయి కోసుకోకుండా జాగ్రత్తగా తరగండి. ఇలా చిన్న ముక్కలుగా తరిగేసేసి ఈ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది, దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా తరుక్కోవాలి. ఇదిగోండి ఇంత చెత్త వచ్చింది నేను తీసుకున్న ఊచకి. ఈ ముక్కల్ని 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు. ఈ లోపల కషాయం రెడీ అయిపోయిందండి తాగడానికి. కొంచెం నోరువెచ్చగా తాగితే బాగుంటుంది గొంతులో హాయిగా. ఈ లోపల పెరుగు చిలుక్కున్నాను, వాటర్ ఎక్కువ పోయలేదండి. దాంట్లో 3 పచ్చిమిరపకాయలు అండ్ అల్లము, కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, తిరుగుమూత వేసుకుంటున్నాను. అందులో నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తిరుగుమాతలో ఏంటంటే నేను ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తానండి, పప్పు లేను, ఎందుకంటే పెరుగులో వేస్తాం కదా మెత్తగా అయిపోతాయని. దాంట్లో మిక్సీ చేసుకున్న అల్లం, ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఇంగువ, ఇంకా పసుపు వేశాను. ఇది కొంచెం అంతా ఫ్రై అయిపోయాక కరేపాకు వేసాను. మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుము వేసుకున్నాను. కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇదిగోండి బాయిల్ అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది, చల్లారుకోవడానికి పక్కన పెట్టాను. ఈ విధంగా ముక్క మెత్తగా అవ్వాలి. పెరుగులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. మిక్చర్ చల్లారగా మొత్తం కలిపి మిక్స్ చేసేయడమే అండి, పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఎవరైతే ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొన్ని ముక్కలు పక్కకు పెట్టాను, మా మహాలక్ష్మి ఉత్తిగా తింటుందన్నమాట బాయిల్ అయిన ముక్కలు, చాలా బాగుంటుంది. ఇది ఆవకాయ పచ్చడి అండి, లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ పచ్చడి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మా మదర్ ఏం చేస్తారంటే మొత్తం ఇలా బాటిల్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ప్లేస్ ఉన్నప్పుడు. నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు, ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎప్పుడు తినాలనుకున్నా. ఇంకొకటి, మా పాపని స్కేటింగ్ జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం అన్నమాట. అయితే వెళ్ళాము ఇన్స్టిట్యూట్కి. ఇదిగోండి ఎంతమంది పిల్లలు ఈ కరోనా టైంలో నేర్చుకుంటున్నారు చూడండి. అలా అనేసి ఊరికే డెమో క్లాస్కి అని వెళ్ళాము, తనను కూడా జాయిన్ చేపిచ్చేద్దాం అనేసి. ఇంట్లో స్కూల్ లేకుండా బోర్ ఫీల్ అవుతుంది, ఏ యాక్టివిటీస్ లేకుండా. మేబీ అందరు పిల్లలు అలానే ఉన్నారు, నాట్ ఓన్లీ మహాలక్ష్మి. సో ఏమైనా యాక్టివిటీ కోసం అని చెప్పి డెమో క్లాస్కి వెళ్ళాము స్కేటింగ్కి. ఇదిగోండి స్కేటర్స్తో తను ఎంజాయ్ చేస్తుంది. మోస్ట్లీ ఈ వీక్లో జాయిన్ చేపిస్తామండి, తను జలుబుగా ఉందన్నమాట అందుకనే డిలే చేశాము. తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి, ఎప్పుడెప్పుడు జాయిన్ చేపిస్తామా అని చెప్పేసి. ఇదే అండి ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
ఓకే, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.